జగన్ కు పెరుగుతున్న ఫ్యాన్స్ లోక్ సత్తా లోక్ లో పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ప్రశంసించారు ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ తాజాగా సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రశంసించడం ఇప్పుడు వైరల్ అవుతోంది తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కార్యాచరణలో భాగంగా నాలుగు కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా ప్రకటించారు అందులో భాగమైన జగన్ అన్న ఆరోగ్య సురక్షను డాక్టర్ జైప్రకాష్ నారాయణ ప్రశంసించారు ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఆరోగ్య రంగానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఇంటికి ఆరోగ్య సిబ్బంది వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు వారికి అవసరమైన వైద్యం అందిస్తున్నారు చికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అవసరమైతే వారికి తోడ్పాటు ఇస్తున్నారు ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలు హెల్త్ స్క్రీనింగ్ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నారు ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు తాజాగా పార్టీ సమావేశంలోనూ ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించారు ఆరోగ్య సమస్యలు రాకుండా లక్షణాలు కనిపించినా వారికి ఆరోగ్యపరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జేప్రకాష్ నారాయణ ప్రశంసించారు ఆంధ్రప్రదేశ్ లో అమలు చేస్తున్న జగన్ అన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం దేశానికి ఆదర్శమని చెప్పారు ముఖ్యమంత్రి జగన్ ప్రజారోగ్యానికి పెద్ద వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబం దగ్గరకు వైద్యులను ఆరోగ్య కార్యకర్తలను పంపించడం గొప్ప విషయమని డాక్టర్ నారాయణ కొనియాడారు బేస్ లైన్ ఆరోగ్య పరీక్షలతో పాటు హెల్త్ స్క్రీనింగ్ రికార్డులను డిజిటలైజ్ చేయడం ద్వారా వారి ఆరోగ్య వివరాలు పూర్తిగా అందుబాటులో ఉంటాయి ఎప్పుడు అనారోగ్య సమస్య తలెత్తినా పూర్తిస్థాయి వైద్యానికి వీలుగా ఈ డిజిటల్ ప్రక్రియ తోడ్పాటు అందిస్తుంది ప్రతి సచివాలయ పరిధిలోనూ ఈ సేవలు అందిస్తున్నారు ఆరోగ్య సురక్ష ద్వారా అందిస్తున్న సేవలను జేపీ ప్రశంసించారు ఆరోగ్యశ్రీలో పేదలు తమకు నచ్చిన నెట్వర్క్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునే సౌలభ్యాన్ని కల్పిస్తుండని అభినందించారు ఆసుపత్రులు కూడా మెరుగైన వైద్యం అందించాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పారు ప్రస్తుతం జీవన శైలి మార్పులతో దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు ఇలాంటి తరుణంలో ముందుగానే వాటిని గుర్తించి సరైన వైద్య సహాయం అందిస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని జేపీ వివరించారు ఈ మేరకు జేపీ ఆరోగ్య సురక్షను ప్రశంసించారు వచ్చే రెండు నెలల పాటుగా ఈ ఆరోగ్య సురక్ష క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది